అఘోరా పేరుతో అరాచకాలు పెచ్చరిల్లుతున్నాయి. ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఇప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ మీడియా ఇచ్చిన హైప్తో భారీ ప్రచారం పొందింది. తాజాగా మీడియా ప్రతినిధిపైనే దాడికి దిగిన ఘటన మంగళగిరిలో జరిగింది. మంగళగిరి కార్ వాష్ సందర్భంగా అఘోరా దాడిలో జర్నలిస్టుకి అవమానం జరిగింది. ఆ తర్వాత జనసేన కార్యాలయం ముందు ఆందోళనకు దిగింది. జనసేన పార్టీ చీఫ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసే వరకు అక్కడే ఉంటానంటూ బైఠాయించింది. దాంతో జాతీయ రహదారి మీద పెద్ద స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సందర్భంగా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ ఎదురు తిరిగింది. ఏకంగా పోలీసుల మీద దాడికి పూనుకోవడం, పోలీసు అధికారి మీద చేయి చేసుకున్నటువంటి ఘటన మంగళగిరిలో జరిగింది. ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. అఘోరాను ఆరంభంలోనే అదుపు చేయకుండా ఇష్టారాజ్యంగా సాగడానికి అవసరమైనటువంటి ప్రచారం కల్పించిన మీడియా, ఆమెకు పూర్తి సెక్యూరిటీ కల్పించిన పోలీసుల తీరు మీద ఇప్పటికే తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. దానికి కొనసాగింపుగా ఆందోళనకు దిగినటువంటి ఆమెను నియంత్రించకుండా పోలీసులు చాలాసేపు చోద్యం చూసినటువంటి తరుణంలో ఆమెను పక్కకు తొలగించే ప్రయత్నంలో దాడికి దిగినటువంటి ఘటన మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి పైచ్యం ప్రదర్శిస్తున్నటువంటి వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. పోలీసులు ఉపేక్షించడం, మీడియా కేవలం రేటింగ్స్ కోసం భారీగా ప్రచారం కల్పించడం వల్లే దాన్ని అలసిగా తీసుకుని ఈ స్థాయిలో రెచ్చిపోతున్నట్టుగా అంతా భావిస్తున్నారు. ఇలాంటి వాళ్లను నియంత్రించకపోతే సొసైటీలో మానసిక ప్రవర్తన సరిగా లేనటువంటి వాళ్ళంతా ఏదో పేరుతో ప్రచారం పొందుతూ ఇలాంటి అకృత్యాలకు పాల్పడే ప్రమాదం ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరి పోలీసులు ఇప్పటికైనా నియంత్రించే చర్యలకు పూనుకుంటారా? కఠిన చర్యల ద్వారా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తారా? చూడాలి మరి.